ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. చేయడు, వేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్. నెక్స్ట్ ఉపాధి ఎలా ఉంది అనుకుంటుంది రాష్ట్రంలో? దరిద్రంగా ఉంది. సరే, ఓకే, ఏంటండి అందరూ ఏదన్నా ఉంటారు, మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి సేవా, అది అట్లా చెబుతున్నారండి. కానీ కాదు, ఎస్ఐ చెప్పండి. ఎస్ఐ ఎందుకు చెప్పాలా? నిజాలు చెప్పమంటారుగా, వద్దంటారా? అదే అదే అదే, నిజాలు చెప్పండి. ఈ విధంగా వద్దంటారు? అసలు బాగాలేదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్న దాడి జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే అది నిజమే అవదు, మనకు అనవసర విషయం. కాబట్టి ఏంటంటే, జనం నాడు ఏంటంటే మళ్ళీ కొత్త డ్రామా. కొత్త డ్రామా అంటే కోడికి కొత్త డ్రామా అంటే తనకు రానని తెలిసిపోయింది అంటారా? అవన్నీ మనకు అనవసర విషయం. ఫస్ట్ ఏంటంటే, వాతావరణం అయితే పరిస్థితులు అయితే బాగోలేదు. ఈ పార్టీ మీద జనాన్ని నాకు మంచి అభిప్రాయమే లేదు. సార్, ఒక క్వశ్చన్, మీరు లెక్చర్ అంటున్నారు, మీరు చిన్న జాబ్ అని వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటే బాబా, ఎటువంటి ప్రభుత్వం అంటే ఫస్ట్ ఎవరికైనా కానీ మనీ మనీ నీడు కాదంటలేదు. కానీ పప్పు పిల్లల్లాగా అయితే వేస్ట్, 100% వేస్ట్. మీకు తెలుసు, మాకు తెలుసు, కొత్త ఏముంది ఏముంది అంతే కామన్. ఉద్యోగాలు వస్తాయండి, కంపెనీ ఏమన్నా వస్తే. ఇవన్నీ రావాలంటే ముందు ఆయన చేసుకోవాలి కదా, వస్తా ఉంటాయి కదా. మీకు 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే టీడీపీ 100% రావాలా? రాకపోతే సంగర నాశనం. ఇంకా అంటే 1 ఇయర్ 2 ఇయర్ దూరం వేరు, 5 ఇయర్ చాలా దూరం వేరు కదా. అంటే 7 సంవత్సరాలు చీకటి ఉంది, చెప్పు. చీకటి బోగడని పక్కన పెడితే అండి, అంటే కష్ట కోవిడ్ వల్ల కష్టాలు పడ్డారు జనం, చాలా ఇబ్బందులు పడ్డారు అని వేరు విషయం. అదే ఫైనల్గా అయితే బాగాలేదు. అంటే 1 రూపాయి ఎత్తున్నాడు, 10 రూపాయలు చూసినా అందరికీ తెలుసు, 100% అన్నీ చేయాలండి కష్టం. కానీ అదేవిధంగా అప్పులు ఉన్నాయంటారు, అవన్నీ మనకు తెలియదు, ఏదో పోతా ఉండిద్ది. కానీ టీడీపీ వస్తే బాగుంది. ఏదో మనుషుల్ని ఆయనే క్రియేట్ చేసుకుంటాడు అని మా అనుమానాలు. ఇంకంటే ఎందుకంటే ఆయన పరిపాలన మాకేం నచ్చలేదు, అంతా నాశనం అయిపోయింది, అన్ని రేట్లు పెరిగింది. అంతా అంతకుముందు ఎంత హ్యాపీగా బతికామో, ఒకరోజు పని లేకపోయినా బతికినట్టు. ఈరోజు ఒకరోజు పని లేకపోతే రెండో రోజు కూడే గడవట్లేదు. అసలు అంత దారుణంగా ఉన్నాము పరిస్థితి. జగన్ వచ్చినందుకు మాకు నాశనమే అయ్యింది, కానీ మేము బాగుపడిందే లేదు. ఉపాధి లేకుండా పోయింది అంటారా? మాకు ఎటువంటి పథకాలు మాకు దొరకలేదు, పనులు కూడా లేదు. ఏ పనులు ఉన్నాయి? పెరిగింది జీతాలు, జీతం పెరిగింది, 500 వస్తుంది, 500 వస్తుంది. కానీ 400 లేకపోతే ఇల్లు గడవట్లేదు కదా, మరి అద్దెట్టా కట్టుకోవాలి? 5,600, 10,000, 6,000, 10,000 అద్దెలే, ఎలా కట్టుకోవాలి? పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? సరిపోవట్లేదు. ఇళ్ళు ఏమి ఇళ్ళు అయ్యి? మాకైతే రాలేదు, ఏ ఇళ్ళులైనా మాకైతే రాలేదు. మేము అద్దెలు కట్టుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, మాకు సరిగ్గా ఇల్లు కూడా గడవట్లేదు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బయటకు వెళ్తుంటే అంతకుముందు 500 తీసుకెళ్తే కనీసం వారం రోజులు సరుకులు వచ్చేవి, ఇప్పుడు 2 రోజులు సరుకులు కూడా రావట్లా, మరి ఎట్లా బతుకుతారు? అది ముందు రేట్లు తగ్గాలి, ఆ మందు తీసేయాలి. రేట్లు మందు తీసేసి ముందు ఉద్యోగాలు అనేది ఎవ్వరికీ రాలేదు. ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీలు ఇలాగా కంపెనీలు ఇలాంటి ఏదైనా ఉండి మాకు పనులు సౌకర్యం ఇవ్వాలి, అటువంటివి ఉంటే హ్యాపీగా ఉంటాం. అది రేట్లు తగ్గించి కంపెనీలు కట్టి ఉంటే చాలు, పర్వాలేదు. పేదవాడికి పనులు లేవు ఇప్పుడు, మరి గట్టిగా ఉంది. పనులు లేవంటారు? పనులు లేవు. అభివృద్ధి అంటే పనులు ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా ఏ పని జరగాలన్నా. అదే అన్నీ ఎక్కడే అయిపోయి ఉన్నాయి. అంటే అంటే సంక్షేమ పథకాలు వాటి గురించి అంటే మనకు తెలియదు, కానీ అది అంతే, మళ్ళీ పని చూపించాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. ఎలా ఉండే పనులు ఇప్పుడు ఎలా ఉండే? అప్పుడు అంటే అప్పుడు పర్లా పనులు కొంచెం పర్లా.
సరే అండి అయితే. సరే ఇప్పుడు చిన్న విషయం సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మీద మనకు తెలియదు అండి, అలా ఎవరికేం తెలిసి చెప్పు. కరెంట్ కావాలి మరి, గవర్నమెంట్ ఆల్దే కదా, గవర్నమెంట్ ఆల్దే అన్నప్పుడు కరెంట్ పోకూడదుగా. అంతేగా అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోతున్న భయంతో చేశారంట? అలా అని ఏం కాదు, ఎవడో ఆగతాయిలు చేశారన్నట్టుగా చెప్పారు. అది మీరు అన్నట్టు కరెంట్ పోకూడదు, ముఖ్య సాక్షాత్ ముఖ్యమంత్రి వస్తున్నారు కాదు. అదే ఇప్పుడు డైరెక్ట్ ఆయన సీఎం గారే, ఆయన ఉన్నప్పుడే కరెంట్ పోయిందంటే పోకూడదు కదా. అసలు సెక్యూరిటీ ఉంటుంది, పోకూడదు కదా అసలు. అది ఇదే కొద్దిగా డౌట్ అంటే, అంటే గతంలో కూడా కోడి కత్తి కూడా ఇట్లా జరిగింది సేమ్. అది ఇంకా ఇంకా తేలలేదు కదా, ఇంకా ఇంకా తేలలేదు, రాలేదు కూడా. అదే ఏంటో తేలలేదు, అది సేమ్ అంటారా? చెప్పలేము, చెప్పలేదు. దాడి అని అంటే ఖండిస్తున్నాం అండి, తప్పకుండా. దాన్ని మాత్రం రాజకీయంగా అది ఎవరు చేసినా తప్పే. అది అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అదేదో వాళ్ళు కావాలని చేయించారుగా అని అంటున్నారు కానీ అండి, చాలా తప్పు అండి. అది అది ఎవరో జరిగినా కానీ ఖండించాలి. అది జరిగితే మాత్రం ఖండించాలి. 2019లో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది, కోడి కత్తి విషయంలో, వాళ్ళ బాబాయ్ చంపిన విషయంలో కూడా. దీన్ని కూడా వాళ్ళు లేదండి, అది అతి కంపల్సరీ అండి. కావాలని ఎవరో చేయించుకోరండి కంపల్సరీగా. అది అటాక్ అన్నది కావాలని అయితే ఎవరు చేయించుకోరు. చంద్రబాబు స్టీల్ కంపెనీ, ఆరో స్టీల్ కంపెనీ. గతంలో పనులు ఎలా ఉండి, ఇప్పుడు ఎలా ఉండి? గతంలో ఉంటే బాగానే ఉండి, రోడ్ డెవలప్మెంట్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏమి లేదు కదా, అది ఏమి లేదు. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడది అక్కడే. చంద్రబాబు ఉన్నప్పుడు ఇవన్నీ కొత్తగా రోడ్లు కలిపాడు అన్ని చేసాడు కదా, అప్పుడు నిత్యావసర ధరలు ధరలు ఎలా ఉండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేట్లు ఎక్కువ, ఒక రేట్లు తక్కువ. బతికేసేవాళ్ళు ఆ టైంలో బతికేసేవాళ్ళము. 50 రూపాయలు కంటే సజ్జన కూరగాయలు వచ్చాయి, 50 రూపాయలు పక్కన ఒక కేజీ కూడా ఏమి రావు. కానీ 5 సంవత్సరాల్లో మొత్తం మన పరిస్థితి తలకింది భావిస్తున్నారా? బాగానే, అప్పటికి ఇప్పుడు బాగా మారిపోయింది. తెలుగుదేశం ఉన్నప్పుడు అన్ని కొనుక్కోడానికి అవకాశం ఉంటుంది, గ్యాస్ బండకు కానీ దేనికి కానీ బాగా ఉంటుంది అవకాశం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అంత 100 రూపాయలు అంత తగ్గిపోతూ ఉన్నాం గ్యాస్. అప్పుడు అంత కోళ్ళలో పడి డబ్బులు పడివి, అవి లేవు ఏటి లేవు. గ్యాస్ బండికి డబ్బులు పడేవి, ఒక కూరగాయల రేట్లు తక్కువ ఉండే, బియ్యం రేట్లు తక్కువ ఉండే, అన్ని రేట్లు తక్కువ. తప్ప ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువే, ఇప్పుడు మొత్తం రేట్లు ఎక్కువైనా సంపాదన కూడా తక్కువైనాయి. సంపాదన ఇప్పుడు ఒక మాట చెప్పండి, జగన్ ఇచ్చింది 500, ఒక క్వార్టర్ తర్వాత 200, ఓసి క్వార్టర్ తర్వాత 200 సోడా తీసుకుని 250 ఇక్కడే తీసుకున్నాను. అది చంద్రబాబు ఉన్నప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు తీపేది, మద్దు బాగుండేది. 100 రూపాయలు అంత కొంత తెలియదు. ఇప్పుడు అలా కాదు, ఆ టీచర్లప్పుడు ఎక్కడ పోతే సరిపోతుంది, మన వదిన వేసి ఏలు మీద ఏలు ఎక్కిపోతాయి, కాలు అని పీకిపోతాయి. అంత పచ్చి మందు, అది ఏమే భూమి భూమి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అసలు ఏం మంది తాగలే అర్థం అవ్వ. మందు గురించి అని కాదు, ఒక పొరపాటు ఎప్పుడో నెలకు 2 నెలలు తాగదు. మేము హాస్పిటల్ వచ్చే ఆ డబ్బులు ఎక్కడే అయిపోతుంది, మరి ఇంటికి వెళ్ళవు. మేము 6 రోజులు స్టీల్ కంపెనీ పనిచేస్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇస్తారన్నారు, అది టీడీపీ వాళ్ళ పైన అంటున్నారు కొంతమంది. పార్టీ అని తర్వాత ఆడి మీద వీడి మీద ఆడు చెప్పుకుంటారండి. మరి అరగనేటప్పుడు మరి చంద్రబాబు పలకరించాడు, మోడీ గారు పలకరించాడు, పవన్ కళ్యాణ్ పలకరించాడు, మళ్ళీ శైలి పలకరించింది. సరే ఇప్పుడు ఇంకో విషయం అంటే, జనాలు ఎర్రోలు అండి, వాళ్ళు ఒకటేనండి. అంటే కోడి కత్తి లాంటిది అంటారు ఇది కూడా, అంతే డ్రామా, హై డ్రామా. పరిపాలన నంబర్ 1గా ఉంది, ఏ వన్గా ఉంది. అది చాలా చాలా హేయమైన చర్య, అది చాలా హేయమైన చర్య. ఎవరు కూడా దాన్ని సమర్థించరు, మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే, అది తప్పు. గతంలో కూడా కోడికత్తులు కూడా ఎట్లా జరిగినట్టు, కోడికత్తులు అలా జరిగినా సరే ఆయనకేం సంబంధం? అది ఎయిర్పోర్ట్లో జరిగింది కదా, అది సెంట్రల్ వాళ్ళు చూసుకునే పని కదా. అతనేం చెప్పలేదు కదా, ఆ హోటల్ ఎవరిదో, ఆ మనిషి ఎవరో వాళ్ళందరూ తెలుసు కదా. వాళ్ళ జోలికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా. నంబర్ 1 మాకు ఏ పథకం రాదు, అయినా సరే అన్ని పథకాలు బాగున్నాయి. అన్ని సంగతులు అనవసరం. చిన్నపిల్లల స్కూల్ ఒకటే, చిన్నపిల్లల స్కూల్ మా తరంలో మేము అలా చదువుకోవాలి. టాయిలెట్స్ లేక ఆడపిల్లలు మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేంటో నెంబర్ 1, అది ఒక్కటి నెంబర్. అసలు అది ఒకటేనే కాదు, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది ఒకటే అని. కరోనా 2 ఇయర్స్లో ఎవరు కాపాడారు? కరోనా 2 ఇయర్స్లో అంతంత పెట్టి ఒక్కొక్క మనిషిని ఎలా కాపాడారు అని చెప్పండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇచ్చారు, దీని రాయి. ఇప్పుడు అంతమంది సెక్యూరిటీ, అంతమంది సిబ్బంది ఉంటే రాయి ఇసిరేది అని ఊహాగానాలే కదా. ఎవరు ఇసిరేది తెలియదు కదా, అంతమంది ఎవరు పట్టుకోలేకపోయారా? కానీ ఒక విషయం, అంతలో రాయి తలిగిందంటే మనిషి అన్నవాడు ఉంచగలుగుతాడు ఫాస్ట్లో వచ్చి?
దెబ్బ తగిలింది గాడ్ చూపిస్తున్నారు కదా ఫోటోలు చూసాను నుంచి దెబ్బ అది ఎంత దూరం నుంచి తగిలింది ఎంత స్పీడ్ లో తగిలిందో దెబ్బ తగిలిన వాళ్ళకి తెలిసింది అది మామూలుగా అయితే ఎమ్మటే నుంచి మాట్లాడారన్న స్పీచ్ దాని గురించి ఏమనుకుంటున్నారు ఏమన్నా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఏమో అది జగన్మోహన్ రెడ్డి జనాలు ఎక్కువ వస్తున్నారు దానివల్ల ఇబ్బంది లేదు దానివల్ల తట్టుకోలేక టీడీపీ పార్టీ చేపించిందని అంటున్నారు అంతే కదా వీళ్ళేమో అట్లా అంటున్నారు టీ అసలు చంద్ర రాయి ఇసిరింది ఎవరు ఇసిరాడు ఏ దోలాడు ఇసిరాడు ఏం జరిగిందో తెలియదు మనకి అంతే కదా దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడే చేపించాడు అనడంలో ఎలా అంటారు దాన్ని నీకు గిట్టిన వాళ్ళు ఎవరో చేశారు నీ పరిపాలన నచ్చకో సంథింగ్ ఏదో తాగో బోగో ఏదో అలరచిల్లనా చిల్లరతనం చేశారు కానీ 2 గంటల పాటు ఒక ముఖ్యమంత్రి వచ్చే టైంలో 2 గంటల పాటు కరెంటు తీయటం కరెంటు జరిగింది ఎప్పుడు జరగలేదండి సీఎం వస్తుందంటే కరెంటు ఉంటుంది రోడ్డు మీద ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఏ ఎందుకు మనకు తెలియదు కదండి ఎందుకు జరిగిందో అన్ఎక్స్పెక్టెడ్ కదా చాలా మంది ఒక మాట అన్నారు గతంలో కనుక తనకు ఓటు ఓడిపోతానని భయం చేత ఇటువంటి కోడికత్తి డ్రామా లాగా ఈ రాయ డ్రామా అంటారు ఏమన్నా లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఇది రిపీట్ అయింది అప్పుడు జరిగింది కదా ఇప్పుడు కూడా అలాగే జరిగి ఉండొచ్చు అంతే కదా ఎందుకంటే తెలియదు కదా మనకి నెక్స్ట్ అంటే మీకు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి ఉద్యోగాలు ఏమన్నా మేము ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం అంత మించి ఏముంది ఏదో చిన్న చిన్న జాబులు డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది డిగ్రీ చదివి బీకామ్స్ అయ్యి బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది కంప్లీట్ అయింది ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటాం మనకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు ఏమి లేవండి జాబ్ ఏం లేవు కంపెనీస్ ఉంటేనే కదా జాబ్స్ ఉండేవి అంటే రాష్ట్రంలో డెవలప్ లేదని చెప్పి మాట్లాడారు లేదండి డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకు రోడ్లు డెవలప్మెంట్స్ అండ్ కంపెనీలు ఏమైనా ఉంటేనే దాని తర్వాత ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వడానికి సంవత్సరానికి వచ్చి వేలల్లో లక్షల్లో చదువు కంప్లీట్ అయిపోయి వస్తున్నారు లేదు ఎవరికైనా ఇప్పుడు జాబ్ కావాలంటే చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్ళాల్సిందే కదా ఆంధ్రప్రదేశ్లో ఏ జాబ్ చేయడానికి లేదుగా ఏదో చిన్న చేతిగా అప్పుడు జొమాటో స్విగ్గీ ర్యాపిడ్ నెంబర్ 1గా నడుస్తుందండి అది చేసుకుంటే బాగుంటుంది చాలా మంది అదే చేసుకున్నారు ఇప్పుడు జాబ్ ప్రైవేట్ జాబ్కి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 ఇస్తారు 10,000 ఇస్తారు 10 ఇంటి వరకు పనిచేయాలి మళ్ళీ అదే టెన్షన్ అడవి టార్గెట్స్ చాలా ఉంటాయి అంతే కదా అన్నీ ఇప్పుడు ర్యాపిడ్ అనుకోండి స్విగ్గీ జొమాటో అనుకోండి ఒప్పుకుంటే చేసుకుంటే లేదండి పరిస్థితి అలా ఉంది జాబ్స్ అంటే ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు అందరూ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇక్కడే చేసుకోండి మనకి ఎందుకు సార్ ప్రస్తుతానికి తర్వాత ఏదన్నా కంపెనీలు వస్తే దాన్ని బట్టి ఏదైనా చూసుకుంటాం ప్రభుత్వం మారాలి అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను ప్రభుత్వం మారితే బాగుంటుంది డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసింది ఆయనే కాబట్టి రేపొద్దు మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా బాబు గారు ఇచ్చారనుకోండి డెవలప్మెంట్ చేస్తారని ఒక ఆశ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.